కాంగ్రెస్ పార్టీకి ఒక విచిత్రమైన పరిస్థితి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షం మీద విరక్తి చెందిన వాళ్ళందరూ వలసలు తన వైపుకి వస్తారనుకోండి, తీరా చూస్తే తృణమూలు వెళ్ళి తన దోమ తను పని చేసుకుంటుంది, మిగతా చోట్ల వాళ్ళు ఇచ్చిన సీట్లు తీసుకోవాల్సి వచ్చింది, సమాజ్వాదీ పార్టీ ఇచ్చిన 17 సీట్లతో ఉత్తరప్రదేశ్లో సర్దుకోవాల్సి వచ్చింది, తమిళనాడులో ఇచ్చిన 10 సీట్లతో సర్దుకోవాల్సి వచ్చింది, మొత్తం తను డామినేట్ చేద్దామంటే తనని డామినేట్ చేసి పడేస్తున్నారు. ఈ టైంలో సొంత పార్టీలో ఉన్నోళ్ళు వలసలు పోతున్నారు బీజేపీ వైపుకి. దాన్ని కవర్ చేసుకోవడానికని ఒక కమిటీ ఏర్పాటు చేసింది, వలసల నివారణ కమిటీ అని. చివరికి తీరా చూస్తే ఆ వలసల నివారణ కమిటీకి సంబంధించినటువంటి అజయ్ కపూర్ అని కాంగ్రెస్ నేషనల్ సెక్రటరీ, బీజేపీ పార్టీలో కేడర్ పోకుండా చూసేందుకు ఏర్పాటు చేసినటువంటి టీంకి ఆయన హెడ్ అయితే, ఇప్పుడు ఆయన కాస్త బీజేపీలో చేరారు. ఇది విచిత్రం. బీజేపీలోకి పోకుండా ఆపడానికి పెట్టినటువంటి కమిటీ హెడ్ వెళ్ళి బీజేపీలో చేరడం కాంగ్రెస్కి అతిపెద్ద షాకింగ్ పరిణామం, రాహుల్ గాంధీకి మరింత షాక్ అన్నమాట.